हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ईरोज़ नेनु मीकु एन्नो पोषक विलुवलु कलिगिन प्रोटीन मिक्स पौडर नी इंट्लोने ए विधंगा तैयार चेयालो चूपिंचबोतुन्नानु। ई पौडर नी प्रेग्नेंट लेडीस अयिना अलागे फीडिंग चेसे मदर्स अयिना వాళ్ళే కాకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా దీన్ని తీసుకోవచ్చు। ఇందులో మనకు ఎన్నో పోషక విలువలు ఉన్నాయి। బయట మనకు మార్కెట్లో చాలా రకాలైన పౌడర్స్ లభిస్తూ ఉంటాయి। సో వాటి డబ్బాపై మీరు ఒకసారి పరిశీలించినట్లయితే అందులో చాలా రకాలైన కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు। నిజంగా అందులో మనకు న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయా అంటే ఉండవండి। సో ఈ విధంగా మనమే స్వయంగా మొలకెత్తిన గింజలతోని ఈ ప్రోటీన్ మిక్స్ పౌడర్ని తయారు చేసుకోవచ్చు। మీరు బయట వందలు వేలు ఖర్చు పెట్టినా కూడా ఇటువంటి పౌడర్ని కొనలేరు। సో ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము। సో ఈ హార్లిక్స్ని తయారు చేసే క్రమంలో ఫస్ట్ మనం మాల్ట్ని తయారు చేసుకోవాలి। ఈ మాల్ట్ని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలోకి అరకప్పు గోధుమలు వేసుకోండి। ఇక్కడ నేను ప్రతిదీ కూడా అరకప్పు తీసుకుంటున్నాను। అలాగే ఇంకో గిన్నెలోకి అరకప్పు రాగులు కూడా వేసుకోవాలి। నెక్స్ట్ ఇంకో గిన్నెలోకి అరకప్పు పెసర్లు కూడా తీసుకోండి। సో నేను ఇక్కడ ఈ మూడు రకాలు యూజ్ చేస్తున్నాను। కావాలంటే మీరు ఇంకొక రకం జొన్నలు కూడా వేసుకోవచ్చు। సో శనగలు మాత్రం వాడకండి, ఎందుకంటే దాని టేస్ట్ వేరేలా ఉంటుంది కాబట్టి హార్లిక్స్ ప్రిపరేషన్కి అది పనికిరాదు। ఈ విధంగా మూడు వేసుకున్న తర్వాత వీటిని రెండు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని 6 నుంచి 7 గంటల పాటు బాగా నాననివ్వండి। సో వీటన్నింటినీ కూడా కలిపి నానబెట్టకుండా ఇలా ప్రతిదీ సపరేట్గా నానబెట్టుకోవాలి। 6 గంటల తర్వాత చూసినట్లయితే ఇవి బాగా నానిపోయాయి। ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసేయండి। ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇందులోకి గోధుమలను వేసుకోవాలి। ఇక్కడ మనం ప్రతిదీ కూడా సపరేట్గా మూట కట్టుకోవాలి। ఒకవేళ అన్నీ కలిపి ఒకే మూట కట్టినట్లయితే ఒక మొలక పాడైపోతే ఉన్నవన్నీ కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది। కాబట్టి ఈ విధంగా సపరేట్గా మూట కట్టుకుంటే మొలకలు చాలా నీట్గా స్మెల్ లేకుండా వచ్చేస్తాయి। ఈ మూటకి పైన ముడిని గట్టిగా వేసేసుకోండి। ఇప్పుడు ఈ మూటని పక్కన పెట్టేసేయండి। నెక్స్ట్ ఇంకొక కాటన్ క్లాత్ తీసుకొని ఇందులోకి పెసర్లను కూడా వేసేసుకోవాలి। ఈ మూటని కూడా గట్టిగా ముడేయండి, దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి। నెక్స్ట్ ఇంకో కాటన్ క్లాత్ తీసుకొని ఇందులోకి రాగులు వేసుకోవాలి। రాగులు వేసిన తర్వాత ఈ మూటని కూడా గట్టిగా ముడేసుకోండి। సో మనకు మూడు రెడీ అయిపోయాయి। ఇప్పుడు వీటిని ఒక హాట్ బాక్స్లోకి కానీ లేకపోతే కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలోకి కానీ లేకపోతే మనకు బయట స్ప్రౌట్ మేకర్ అని దొరుకుతుంది మొలకలు రావడానికి, దాన్నైనా కూడా యూజ్ చేయొచ్చు। ఇప్పుడు నేను ఈ హాట్ బాక్స్లోకి పెసర్లు అలాగే రాగులు ఉన్నాయి కదా, ఆ మూటలని రెండింటినీ పెట్టేశాను। కొంచెం ఎండగా ఉందనుకోండి, ప్రతి 3 గంటలకు లేకపోతే 4 గంటలకు ఒకసారి ఈ మూతని ఓపెన్ చేసి కొంచెం ఈ మూటలపైన నీళ్లు చల్లుతూ ఉండండి। అలా అయితే మొలకలు వాసన రాకుండా నీట్గా ఉంటాయి। ఇప్పుడు వెదర్ కూల్గానే ఉంది కాబట్టి ఇలానే వదిలేయండి, మళ్ళీ నీళ్లు చల్లాల్సిన అవసరం లేదు। సో ఈ విధంగా పెసర్లు రాగులు అందులో పెట్టేశాను। ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని ఇందులోకి గోధుమల మూట ఉంది కదా, దాన్ని పెట్టేసుకోవాలి। దీనికి కూడా మూతతో కవర్ చేసుకోండి। ఈ మూతకి ఏమైనా హోల్ లాంటిది ఉంటే దాన్ని పేపర్తో క్లోజ్ చేసేసుకోవాలి। ఇప్పుడు ఈ రెండు బాక్స్లని కూడా 2 రోజుల పాటు కదిలించకుండా కొంచెం వేడిగా ఉన్న ప్రదేశంలో పెట్టేయండి, దీనివల్ల మొలకలు చాలా తొందరగా వస్తాయి। సో ఫస్ట్ డేనే ఓపెన్ చేయకూడదు, సపోజ్ ఈరోజు మనం మొలకలు పెట్టామనుకోండి రేపు కాక ఎల్లుండి మధ్యాహ్నం వరకు ఓపెన్ చేయండి, మొలకలు చాలా పెద్దగా వస్తాయి। సో చూడండి, 2 డేస్ తర్వాత ఓపెన్ చేసినట్లయితే మొలకలు చూడండి ఎంత పెద్దగా వచ్చాయో, ఇది గోధుమలు అన్నమాట। సో ఈ మూటను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి మనకు మొలకలు ఎంత బాగా వచ్చాయో, అలాగే చాలా పొడి పొడిగా ఉన్నాయి, ఏమాత్రం తడి లేదు, అలాగే కొంచెం కూడా స్మెల్ రావట్లేదు, చాలా నీట్గా వచ్చేసాయి। ఇప్పుడు ఈ మొలకల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి। ఇలా ప్లేట్లోకి తీసిన తర్వాత ఫ్యాన్ గాలికి కాసేపు ఆరనివ్వండి। సో నెక్స్ట్ హాట్ బాక్స్ ఓపెన్ చేద్దాము, ఇందులో మనం పెసర్లు అలాగే రాగులు మూట కట్టాము। సో చూడండి మనకు మొలకలు చాలా పెద్దగా వచ్చేసాయి। ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఓపెన్ చేద్దాము। సో చూడండి పెసర్లు కూడా చాలా పొడి పొడిగా అలాగే ఏమాత్రం స్మెల్ లేకుండా చాలా బాగా నీట్గా వచ్చేసాయి, మొలకలు కూడా చాలా పెద్దగా వచ్చాయి। మనకు పెసర్లు చాలా తొందరగా ఎక్కువ మొలకలు వస్తాయన్నమాట, కొంచెం గోధుమలు చిన్న సైజులో వస్తాయి। సో వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి, దీన్ని కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి। సో నెక్స్ట్ ఈ రాగి మూటను కూడా ఓపెన్ చేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి। ఈ మూడింటిని కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి, కొంచెం పొడి పొడిగా అయితే సరిపోతుంది। ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి। స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఈ పెసర్లని వేసేసుకోండి। ఫస్ట్ నేను పెసర్లను వేయించుకుంటున్నాను। ఈ పెసర్లు అలాగే గోధుమలు ఈ రెండు వేగడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది, మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి।
హై ఫ్లేమ్లో పెట్టి వేయించినట్లయితే త్వరగానే కలర్ చేంజ్ అవుతాయి, కాకపోతే లోపల పచ్చిగా అలాగే ఉంటుంది. సో ఇవి వేయించడానికి కాస్త టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది, కొంచెం ఓపిక చేసుకొని వేయించుకోండి. ఇలా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల గింజ చాలాసేపు నానింది కాబట్టి లోపల నుంచి వేగుతూ చాలా క్రిస్పీగా అయిపోతుంది. సో చూడండి, ఇవి వేగిపోయాయి, వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇది మనకు కరెక్ట్గా వేగింది అని ఎలా తెలియాలి అంటే, ఒక గింజని ఈ విధంగా దంచుకొని చూస్తే రెండు పలుకులుగా అయితే మనకు వేగిపోయినట్టు. సో వీటిని కాస్త చల్లారనివ్వండి. సో నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి రాగులను కూడా వేసేసుకోండి. ఈ రాగులను కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, మనకు రాగులు త్వరగానే వేగిపోతాయి. పెసర్లు అలాగే గోధుమలు వేగడానికి టైం అనేది కాస్త ఎక్కువ పడుతుంది. సో చూడండి, రాగులు వేగిపోయాయి, ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి, కంప్లీట్గా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి గోధుమలు కూడా వేసుకోవాలి. ఈ గోధుమలు వేగడానికి కాస్త టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోండి. సో చూడండి, గోధుమలు కూడా వేగిపోయాయి, ఇప్పుడు ఇంకో ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను జీడిపప్పు అలాగే బాదం పిస్తా తీసుకున్నాను. ఇక్కడ నేను జీడిపప్పు క్వాంటిటీ చాలా తక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే మనం పిల్లలకి యూజ్ చేసేటప్పుడు జీడిపప్పు తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, మిగతావి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఈ జీడిపప్పుని ఎక్కువగా వాడడం వల్ల పిల్లలు డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, అలాగే వాతం చేస్తుంది, కాబట్టి వీటిని తగ్గించి వేసుకోండి. ఒకవేళ పెద్దలు యూజ్ చేయాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ అనేది మీరు పెంచుకోవచ్చు. సో చూడండి, ఇవి వేగిపోయాయి, వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇవన్నిటినీ కంప్లీట్గా చల్లారనివ్వండి. సో చూడండి, ఇవన్నీ చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పెసర్లని అందులోకి వేసేసుకోవాలి, వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి రాగులను కూడా వేసుకోవాలి. ఈ రాగుల్ని కూడా చాలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా అదే గిన్నెలోకి తీసేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి గోధుమలను కూడా వేసుకోవాలి. సో లాస్ట్లో మనం గోధుమలు మిక్సీ పట్టుకునేటప్పుడు రెండు మూడు యాలకులు కూడా వేసుకోండి. ఈ పౌడర్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా మెత్తటి పౌడర్లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా అదే గిన్నెలోకి తీసేసుకోండి. నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని కొంచెం దంచుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలా అయితే మనకు పూర్తిగా గ్రైండ్ అయిపోతాయి. ఇలా దంచుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా అదే గిన్నెలోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం టేస్ట్ కోసం అలాగే హెల్త్ పర్పస్ నేను ఇక్కడ ఎండు ఖర్జూరం కూడా తీసుకున్నాను. వీటి లోపల ఈ విధంగా గింజ ఉంటుంది కదా, దాన్ని దంచుకొని గింజలన్నీ కూడా తీసేసుకోండి. ఇక్కడ నేను ఒక 10 వరకు ఎండు ఖర్జూరాలను తీసుకున్నాను. వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని కూడా అదే గిన్నెలోకి వేసేసుకోండి. సో ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న పౌడర్ని ఒక జల్లెడ పెట్టుకొని బాగా జల్లించుకోండి, ఎందుకంటే ఇందులో గ్రైండ్ అవ్వని పార్టికల్స్ అన్నీ పైన ఉండిపోతాయి, ఫైన్ పౌడర్ అనేది కిందకు వచ్చేస్తుంది. సో చూడండి, పైన ఇదంతా మిగిలిపోయింది కదా, దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని జల్లించుకోవచ్చు, లేదా ఇలా అయినా తినేయొచ్చు. దీన్ని పడేయాల్సిన అవసరం లేదు, చాలా హెల్దీ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఫైన్ పౌడర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా పాల పొడిని వేసుకోవాలి. ఈ పాలపొడి నేను అమూల్ బ్రాండ్ యూస్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే వేరే ఏదైనా బ్రాండ్ పాలపొడిని కూడా యూస్ చేయొచ్చు. పాలపొడి వేసిన తర్వాత దీన్నంతా బాగా కలుపుకోండి. సో ఇందులోకి మళ్ళీ ఎక్స్ట్రాగా షుగర్ కానీ అలాగే బెల్లం కానీ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఖర్జూరం వాడాం కాబట్టి స్వీట్ అనేది కొంచెం ఉంటుందన్నమాట ఈ పౌడర్కి. ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలోకి పెట్టి స్టోర్ చేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో కానీ నార్మల్గా బయట కానీ స్టోర్ చేసేసుకోవచ్చు. మనకు 7-8 నెలల వరకు కూడా పాడవకుండా చాలా ఫ్రెష్గా అలాగే ఉంటుంది. సో ఈ పౌడర్ని ఎవరెవరు ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే, ఫస్ట్ చిన్నపిల్లలు ఉంటారు కదా 1.5 ఇయర్ లోపు పిల్లలు, వాళ్ళకైతే ఒక 2 స్పూన్ల పౌడర్ని 2 టీ గ్లాసుల వాటర్లో కొంచెం ఉడికించి ఇవ్వండి, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి త్వరగా డైజెషన్ అవుతుంది. ఉగ్గు రూపంలో అలా ఉడికించి ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా మంచిది. నెక్స్ట్ ఇక పెద్ద పిల్లలు అంటే 2 ఇయర్స్ నుండి అంతకంటే పైబడిన వారు ఈ విధంగా పాలలో కలుపుకొని తీసుకోవచ్చు. లేకపోతే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జావలాగా అయినా కూడా తయారు చేసుకొని తాగొచ్చు. సో ఇక ప్రెగ్నెంట్ లేడీస్ అలాగే ఫీడింగ్ చేసే మదర్స్ అయితే పొద్దున సాయంత్రం పాలలో 2 స్పూన్లు ఇలా కలుపుకొని తాగొచ్చు, లేకపోతే డైరెక్ట్గా దీన్ని అలాగే తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇక పిల్లలకు కూడా ఒక గిన్నెలో పెట్టి ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా ఇలాగే తినేస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్.
సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా బయట మనకు మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్ల కంటే మించిన ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ పౌడర్ని మీరే స్వయంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టినా సరే ఇటువంటి హెల్దీ అయిన పౌడర్ని కొనలేరు. కాబట్టి ఈ వీడియో చూసి ఇంట్లోనే మీరు తయారు చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీలో ఇంకా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.